తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సంక్రాంతి పండక్కి పల్లె బాట పట్టింది నగరం. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. ఇదే అదనంగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి తెరతీశాయి. దీనికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళదాం. అక్కడ మా ప్రతినిధి రాధిక సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. రాధిక, మొత్తం రైల్వే స్టేషన్లోనే సందడంతా కనపడుతోంది, రద్దీ ఎలా ఉంది, ప్రయాణికుల రియాక్షన్స్ ఏంటి? దేవి, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రతి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లో కూడా ప్రయాణికులతో పూర్తిగా రద్దీగా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ప్రయాణికుల సందడి మనం ఒకసారి చూడొచ్చు. ఇటు దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా మాక్సిమం ట్రైన్ ఫెసిలిటీని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అనేక మార్గాలకు ఇటు ఆంధ్ర ప్రాంతానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కావచ్చు, తెలంగాణలోని పలు జిల్లాలకు కావచ్చు ట్రైన్ ఫెసిలిటీ ఇక్కడ నుంచి ఉండటం వల్ల ఇక్కడ నుంచి ప్రయాణికుల సందడైతే, రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే రైల్వే స్టేషన్ లోపల కిటకిటలాడుతున్న జనంతో అయితే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. బయట కూడా మనకి జనాలు ట్రైన్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్న పబ్లిక్ మనకి ఎక్కువగా ఇక్కడ నుంచి కనిపిస్తున్న పరిస్థితి. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, జనాలంతా కూడా ఇప్పుడిప్పుడే రైల్వే స్టేషన్ కి చేరుకుంటున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 4 గంటల తర్వాత మనకి ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా ఉంటాయి. గోదావరి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈస్ట్ కోస్ట్ కావచ్చు, శాతవాహన కావచ్చు, ఇటు దూర ప్రాంతాలకు వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చు. సో దూర ప్రాంతాలకు వెళ్లే 12 గంటల పైన ప్రయాణం ఉన్న ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఈ సమయానికి బయలుదేరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి విజువల్ లో కూడా చూస్తే అర్థమవుతుంది ఎంత కిటకిటలాడుతున్న జనంతో మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుందో. అయితే ఇక్కడికి ఇటు ఇప్పటికే 115 ప్రత్యేక రైళ్లను కేవలం పండగ కోసం ఏర్పాటు చేసినట్టుగా కూడా దక్షిణ మధ్య రైల్వే పేర్కొనడం జరిగింది. ఇవి కాకుండా సాధారణంగా రోజు నడిచే 476-470 ట్రైన్లను కూడా, సాధారణంగా నడిచే ట్రైన్లన్నీ కూడా యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి. సో దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా రైల్వే ఫెసిలిటీని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడున్న కొంతమంది పబ్లిక్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఒకసారి కనుక్కుందాము. ఎక్కడి నుంచి వస్తున్నారు, వైజాగ్? ఇన్నింటికి ఉంది ట్రైన్? ఇప్పుడు 5:30. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ లో? ఫెసిలిటీస్ అంటే బిజీ ఉంటది కదా, పండగ సీజన్ కదా, తప్పదు. మేము కూడా వనస్థలపురం ఉండే గోదావరికి ఆల్రెడీ 3 నెలల ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం. ఎన్ని నెలల ముందు బుక్ చేశారు? 3 మంత్స్. ఓకే, కన్ఫర్మ్ ఉందండి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా? వైజాగ్. ఎన్నింటికి ఉంది? 5:30. ఎట్లా ఉంది అంటే బుకింగ్ ముందే అయిపోయిందా? బుకింగ్ 3 మంత్స్ ముందే అయిపోయింది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ రిజర్వేషన్ ముందుగా 3 నెలల ముందుగా బుక్ చేసుకున్నామనేసి చెప్తున్నారు. మనకి ప్రత్యేక ట్రైన్లు ఏవైతే ఉన్నాయో 115 ట్రైన్లను ఏర్పాటు చేసిన తర్వాత కూడా అంతకన్నా ముందు రిజర్వేషన్ కంప్లీట్ గా కూడా పూర్తయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లు కూడా 470కి పైగా సాధారణ రైళ్లు ఉన్నాయి. కాబట్టి రాకపోకలు ఎక్కువగా పండగ సమయంలో ఉంటాయన్న ఉద్దేశంతో జనవరి మాసం మొత్తం అంతా కూడా ప్రత్యేక ట్రైన్లను తిప్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ లోపల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు మీడియాకి కొంత లోపల రైల్వే స్టేషన్ లోపలికి అనుమతించకపోవడంతో ఇబ్బందిగా మారిపోయింది. అక్కడ రైల్వే స్టేషన్ లోపల అంటే బయట ఎంట్రన్స్ దగ్గర చూస్తేనే మనకు పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కిటకిటలాడుతున్న జనాలతో మనకి ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ లో కూడా చూస్తే అర్థమవుతుంది. సో రైళ్లను ఆశ్రయిస్తూ చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి పండగ సమయంలో మనకి మొత్తం రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, పూర్తిగా సందడిగా మారి రద్దీగా మారి వెళ్తున్న పరిస్థితి. అయితే బస్సులకు సంబంధించి కొద్దిసేపటి వరకు కూడా చూసాము ఎంత రద్దీగా ఇక్కడ నుంచి వెళ్తున్నాయో. రైల్వే స్టేషన్ లో పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ప్రత్యేక రైళ్లు 115 ఇచ్చినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి, చాలా ఓవర్లోడెడ్ గా వెళ్తున్న పరిస్థితి కూడా మనకు రైల్వే స్టేషన్ లో కనిపిస్తుంది. మనం రైల్వే స్టేషన్ లోపల విజువల్స్ కూడా చూస్తున్నాము, జనాలు ఎంత ఎక్కువగా ప్రయాణికులు ఇక్కడికి చేరుకుంటున్నారు అనేది. 3 రోజుల నుంచి కూడా ఈ రిజర్వేషన్ కౌంటర్సే కాకుండా జనరల్ గా పండక్కి వెళ్లే, సెలవులకు వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా పెరగడంతో మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ రద్దీ అయితే కనబడుతుంది. ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినా కూడా సరిపోని పరిస్థితి అయితే మనకి ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లో కనిపిస్తుంది. దేవి, ఆల్ రైట్ రాధిక, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండక్కి వెళుతున్న రద్దీ. ప్రయాణికులు ఒక రోజు ముందుగానే, భోగికి ముందుగా
ఆయా పల్లెలకు చేరుకుంటారు. అదనంగా రైలు వేసినప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి